అవ్యాస సంగీత కళాకారులు పార్థసారథి అలియాస్ పార్థు గారు మధురమైన కంఠంతో దాదాపుగా వందల స్టేజ్ షోలు, వేల సంఖ్యలో పాటలు, ఒకపక్క చక్కటి ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ మరోపక్క మధుర గానంతో సినీ గీతాలని కూడా తనదైన శైలిలో ఆలపిస్తూ ప్రేక్షకాదరణ పొందుతూ ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయనే ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్. మరిన్ని విషయాలు పార్థు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే పార్థసారథి గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు గెస్ట్ స్పెషల్. థ్యాంక్ యూ. ఎలా సార్, ఎలా సాగుతుంది లైఫ్, ఎలా సాగుతుంది యాజ్ అ సింగర్ గా? భగవంతుడి దయ వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఓకే, అసలు మీ సింగర్గా కెరీర్ ఎలా స్టార్ట్ అయింది సార్? మీది కెరీర్ స్టార్ట్ అవ్వడం అంటే నేను చాలా చోట్ల చెప్పాను. బేసికలీ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇంట్రెస్ట్ అండి. మా ఫ్యామిలీలోనే మ్యూజిక్ ఉంది. యాక్చువల్గా మా ఫ్యామిలీలో చాలామంది మ్యూజిషియన్స్. మా బాబాయ్ గారు సూర్యప్రకాష్ గారు, ఆయన సాలు రాజేశ్వరరావు గారితో, పిండియాల నాగేశ్వరరావు గారితో, బాలసుబ్రహ్మణ్యం గారితో పనిచేశారు. ఆయన మల్టీ ఫ్యాసెటెడ్ ఆయన. అంటే ఆయన తబ్లా, మృదంగం వాయిస్తారు, కంపోజ్ చేస్తారు, పాడతారు. హెస్ కంపోజ్డ్ మ్యూజిక్ ఫర్ మోర్ దెన్ 1000 ప్రైవేట్ డివోషనల్ ఆల్బమ్స్. అండ్ ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో సౌత్ ఇండియాలో యేసు దాస్ గారితో సహా అందరు సింగర్లు పాడారు. ఓకే. అండ్ నేను నా కెరియర్లో మొట్టమొదటిసారి స్టూడియో మోహన్ చూసింది కూడా మా బాబాయ్ గారి సంగీత దర్శకత్వంలోనే స్టూడియోలో పాడడం జరిగింది. తర్వాత మా ఫ్యామిలీలో నేను చిన్నప్పటి నుంచి పాటలు, శంకరాభరణం సినిమా చూసి పాటలు పాడుతుంటే వీడికి కూడా వస్తుందని మా నాన్నగారు సంగీతంలో జాయిన్ చేశారు. అక్కడి నుంచి మొదలైంది. హాబీలాగా ఇంజనీరింగ్ చదువుకున్నాను. చిన్నతనంలో గురువుల దగ్గర శిక్షణ కూడా తీసుకున్నారు, ఎలా ఉంది మీ గురువులతో ప్రయాణం? సంగీతము శిక్షణ ఎలాగ ఇస్తే వీళ్ళకి జీవితంలో ఉపయోగపడుతుంది అని చెప్పే గురువులు దొరకడం అదృష్టం. అంటే ఇప్పుడు కూడా గురువుల మీద చాలా విమర్శలు అవి ఉంటాయి, కానీ ఏమండి మంచి చెడు ప్రతి సమాజంలో, ప్రతి విషయంలో, ప్రతి కాలంలోనూ ఉంటుంది. అవును, మనకి మన జనరేషన్ అంటే ప్రతి జనరేషన్లోనూ ఒక జబ్బు ఉంటుంది. ఏమందంటే అదే లేదండి, పాత కాలంలో ఎంత బాగుండేదో ఇప్పుడు అంత తగలడిపోయింది, ఇప్పుడంతా తగలడిపోయింది అనుకునేది ఒక జబ్బు. సీతారాం శాస్త్రి గారు, సిరివెన్న సీతారాం శాస్త్రి గారు ఒకసారి నాతో అన్నారు, ఎప్పుడూ పాతకాలమే మంచిది అయితే రాముడు ఉన్నప్పుడు రావణుడు ఉండకూడదు కదా, కృష్ణుడు ఉన్నప్పుడు దుర్యోధనుడు ఉండకూడదు కదా. సో మంచి చెడు అనేది ఎప్పుడూ ఉంటాయి. మంచిని గ్రహించడం, చెడుని వదిలేయడం అనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని గురువుల విషయానికి వస్తే సాధ్యం 90% మంది గురువులు బాగా చెప్తారండి, వాళ్ళకున్నంత చెప్తారు. ఏ గురువు శిష్యుడు పైకి రాకూడదని 10% మంది ప్రతి విషయానికి ఎక్సెప్షన్ ఉన్నట్టే, ప్రతి విషయంలోనూ చెడు ఉన్నట్టే ప్రతి గురువుల్లో కూడా ఉంటారు. అందుకని నా వరకు ఏంటి అంటే చెడునే గుర్తించడము, చెడు గురించే మాట్లాడడము, లోకం తగలడిపోయిందని విమర్శించుకుంటూ ఒక రకమైన నిరాశకు లోనవడం అనేది ఒక రకమైన డిసీజ్. ఓకే, యు ఆల్వేస్ హ్యావ్ టు లుక్ ఎట్ ది పాజిటివ్ యాంగిల్ ఆఫ్ లైఫ్. మనం మాట్లాడుతున్న విషయం కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు. అందుకని గురువు అయితే గురువు చెప్పే విధానంలో కూడా తేడా ఉంటుంది. అవును, నేను ఇప్పుడు గురువు స్థానంలో ఉన్నాను. సో గురువు నా శిష్యుడు కనుక కింద క్లాస్లో చెప్పింది ప్రాక్టీస్ చేయకుండానో నెగ్లిజెన్స్తోనో వస్తే నాకు కోపం వస్తుంది. ఆ కోపము అనేదో బాధ అనేదో ఆ పర్టికులర్ విషయానికి సంబంధించిందే తప్ప ఆ శిష్యుడి మీద ప్రత్యేకమైనటువంటి పర్సనల్గా ఇదే ఉండదుగా. అది కూడా మంచి ఇంటెన్షన్. అతను ప్రాక్టీసే, అబ్బాయి ప్రాక్టీస్ చేసి వస్తే ఇంకో కొంచెం చెప్పడానికి ఆస్కారం ఉంటుందని. అంటే నేను గురువుగా ఉన్నా సరే, నా గురువు నన్ను కోప్పడినా సరే, అందుకని చెప్పే పద్ధతి కొంతమందికి పేషెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, కొంతమంది ఎప్పటికైనా మారతారులే అని చేస్తారు. అలా రకరకాలుగా మనిషి స్వభావాన్ని బట్టి, మనిషి నేచర్ని బట్టి మనకి చెప్పే పద్ధతి వేరే ఉంటుంది, కానీ అంటే మార్గం వేరే ఉండొచ్చు, కానీ గమ్యం మాత్రం ఏంటంటే శిష్యుడు బాగుపడాలనే 90% మంది గురువులకు ఉంటుంది. కొంతమంది విమర్శలు చేస్తుంటారు గురువులు శిష్యులను ఎదగనివ్వరు ఇవి అవి, అలా నాకు తెలిసి ఒక 10% ఉంటుందండి, లేదని అన్ను. అది ఎక్కువ ఉంటుందని నేను నమ్మను, ఎందుకంటే మంచిని చూడడానికి ఇష్టపడేవాడిని, మంచి చేసిన వాళ్ళ మంచితనాన్ని నేను అనుభవించిన వాడిని కాబట్టి. ఓకే సార్, అంటే మీరు శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే సంగీతంలో మీరు కెరీర్ మీద ఎలాంటి ఊహలతో ఉన్నారంటే ఎలాంటి ప్లానింగ్తో మీరు అప్పుడు ఉండేవారు? డెఫినెట్గా ఒక మంచి మ్యూజిషియన్ అవ్వాలి, మంచి సింగర్ అవ్వాలి. నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను 14 సంవత్సరాలు, కాకపోతే సినిమా పాటలు, సినిమా ఇండస్ట్రీ మీద నాకు ఒక మోజు ఉంది, మా ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి అలా వెళ్ళాలనే కోరికతోనే నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ అయిపోగానే
మెడ్రాస్కి వెళ్ళిపో అప్పటికి ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వలేదు ఇట్ వాజ్ ఇన్ 95-96 ప్రాంతంలో ఐ ఫినిష్డ్ మై ఇంజనీరింగ్ సో మెడ్రాస్కి వెళ్ళాను ఇంకా అక్కడి నుంచి నా మొదలైంది అంటే రోల్ మోడల్గా ఎవరైనా ఊహించుకున్నారా లేకపోతే ఈ సింగర్గా బాలసుబ్రహ్మణ్యం కానీ లేదంటే ఇంకా నార్త్ సైడ్ కానీ అలా ఒక స్థాయికి ఎదగాలి వాళ్ళలా డిఫరెంట్గా ట్రై చేయాలంటూ ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉండేది వచ్చినప్పుడు నుండి రోల్ మోడల్స్ ప్రతి దాంట్లోనే ఉంటారు ఇప్పుడు కర్ణాటక సంగీతంలో ఉంటారు కాకపోతే సినిమా వాళ్ళం కాబట్టి సినిమా పాటల మీద అభిరుచి ఉన్న వాళ్ళం కాబట్టి చిన్నప్పటి నుంచి మేము మనం ఇప్పుడు అంతే కదా ఎవరిని చూస్తూ పెరుగుతామో వాళ్ళనే రోల్ మోడల్ ఇప్పుడు మన మాకు మనకి కపిల్ దేవ్ గవాస్కర్ అంటే ఇప్పుడు నా కొడుక్కి విరాట్ కోహ్లీ ఇంకో సురేష్ రైనా అంతే డిఫరెన్స్ కాలం మారుతుంది ప్లేయర్స్ అలాగా నా ఫాదర్ జనరేషన్ వాళ్ళకి ఘనసాల్ గారు రోల్ మోడల్ నా జనరేషన్ వాళ్ళకి ఆబ్వియస్లీ పలానా పాట పాడుతుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఈ పాట వినండి అనే రేడియోలో అది ఆ రెండు పేర్లే వినిపిస్తుండే జానకి గారి మూడు పేర్లు వినిపిస్తుండేవి సో ఆబ్వియస్లీ తర్వాత మీకు తెలిసిన ప్రయాణం మొదలైందే పాడుతా తీగతోటి అక్కడ బ్రేక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ ఈవెన్ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇప్పటికీ మాట్లాడుకునేటువంటి వ్యవహారం ఎలా సార్ పాడుతా తీగలో ఎలా మీరు ఎంటర్ అయ్యారు అంటే ఎలా మీకు ఛాన్స్ వచ్చింది ఇప్పుడు చెన్నై వెళ్ళాను చెన్నై నుంచి అక్కడ నుంచి అవకాశాల కోసం మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తిరుగుతున్నాను అప్పటికి నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకోకుండా నా కాళ్ళ మీద నిలబడాలని ఒక పట్టుదల నాన్న నేను సెటిల్ అయ్యే వరకు నేను డబ్బులు పంపిస్తానరా అని అంటే వద్దు అని ఎవరో ఫ్రెండ్ నన్ను ఒక మ్యూజిక్ గ్రూప్కి పరిచయం చేశారు వాళ్ళు ఒక మార్వాడి వెడ్డింగ్స్లో పాడుతుండేవారు కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సెటిల్డ్ హైలీ సెటిల్డ్ పీపుల్ ఒక ఆయన ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ ఒక ఆవిడ లాయర్ వీళ్ళందరికీ మ్యూజిక్ ప్యాషన్ సో వాళ్ళు ఏం చేయి మంచి హిందీ పాటలు వాళ్ళ అర్జు తీర్చుకోవడానికి ప్రోగ్రామ్స్ చేస్తుండేవారు నన్ను ఆ గ్రూప్కి ఎవరో పరిచయం చేశారు అందులో రఫీ గారు కిషోర్ కుమార్ గారు లతా మహేశ్వర్ పాటలు అందరూ సీనియర్స్ అప్పుడు చాలా నేనే చాలా కుర్రాడిని 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉన్నాయి కొత్త సినిమా పాటలు పాడడానికి లేకపోతే కుమార్ సాను పాటలు ఉదిత్ నారాయణ పాటలు పాడడానికి కొత్త పాటలు ఏదైనా పాడడానికి ఇషారుఖ్ ఖాన్ పాటలు అవన్నీ పాడడానికి బా పనికి వస్తాడు ఈ అబ్బాయి బాగా పాడుతున్నాడు అని పరిచయం చేశాను ఓకే యూనో వాట్ వాజ్ మై రెమ్యునరేషన్ ఫర్ ద ఇన్ దోస్ డేస్ ఫర్ దట్ ప్రోగ్రామ్ ఐ యూస్ టు గెట్ 200 రూపీస్ పర్ ప్రోగ్రామ్ ఓకే 200 ఇవాళ 200,000 తీసుకుంటే అది వేరే విషయం 200 రూపాయలతో ఆ ప్రోగ్రామ్ మీద వచ్చా ఇది నాకు నా మంత్లీ ఎక్స్పెండిచర్కి అదే ఆధారం ఒక 4 ప్రోగ్రామ్స్ చేస్తే మంత్ గడిచేది అనమాట ఓకే నాట్ దట్ అంత నేను చాలా కష్టాలు పడిపోయాను నీళ్లు తాగి బతికాను అవేం లేదండి మై ఫ్యామిలీ ఇస్ రీజనబుల్లీ వెల్ టు డూ ఫ్యామిలీ మై హ్యాడ్ ప్లెజర్ ప్రివిలేజ్ ఆఫ్ హ్యావింగ్ ది సపోర్ట్ ఆఫ్ మై పేరెంట్స్ కాకపోతే అదొక ఆత్మాభిమానం డిగ్రీ చదివా మళ్ళీ ఇంకేం తీసుకుంటా అలా మొదలైంది అక్కడి నుంచి అప్పుడే లక్కీగా అదే కదా అదృష్టం అంటారుగా ఒక టర్నింగ్ పాయింట్ అలా అప్పుడే ఈటీవీ కొత్తగా స్టార్ట్ అయింది ఈటీవీలో బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు అంటే వాస్తవంగా నాకు కాంపిటీషన్ మీద ఇంట్రెస్ట్ లేదండి అప్పటికి చాలా ఒక 400-500 కాంపిటీషన్ అట్ ఆల్ లెవెల్స్ ఐ వాజ్ ద ఫస్ట్ విన్నర్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ నేషనల్ ఇంటర్ యూనివర్సిటీ దేశంలో ఉన్న యూనివర్సిటీలు అన్నింటిలోనూ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి రిప్రజెంట్ చేస్తే సౌత్ జోన్లో 4 స్టేట్లలో సౌత్ జోన్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లోనూ సెకండ్ ప్రైజ్ వచ్చింది దెన్ ఐ రిప్రజెంటెడ్ సౌత్ జోన్ ఇన్ నేషనల్ ఇంటర్ యూనివర్సిటీ ఫెస్టివల్ ఇన్ బెనారస్ దేర్ ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ సో ఆల్ ఇండియా రేడియో లలిత్ మ్యూజిక్ కాంపిటీషన్లో ఐ వాజ్ ద నేషనల్ అవార్డ్ విన్నర్ ఇంకా అక్కడి నుంచి గణపతి నవరాత్రుల్లో పందిల కాంపిటీషన్ రోటరీ క్లబ్ల దగ్గర నుంచి నేషనల్ అవార్డుల వరకు అన్నీ వచ్చేసినాయి వాస్తవంగా కాంపిటీషన్ మీద ఇంట్రెస్ట్ లేదు దాన్ని కొన్ని కాంపిటీషన్లు బ్యాన్ చేశారు ఇక్కడ హైదరాబాద్లో కాకపోతే బాలుగారిని దగ్గర నుంచి చూడాలి మన ఆయన్ని చూడడం ఆయనతో మాట్లాడడం అనేది ఒక కళ కదా కె విశ్వనాథ్ గారి స్వరాభిషేకంలో మీకు 2 సాంగ్స్ కంపోజ్ చేసే అవకాశం వచ్చింది ఇది ఎలా సాధ్యమైందంటారు విశ్వనాథ్ గారితో నా పరిచయం ఒక యునీక్ ఎక్స్పీరియన్స్ అండి నేను యాక్చువల్గా ఐ టోల్డ్ యూ రైట్ నా సింగింగ్ కెరియరే నేను శంకరాభరణం పాటలతో మొదలు 6 ఏళ్ళు అప్పుడు నాకు అప్పుడు మా నాన్నగారు మ్యూజిక్లో జాయిన్ చేశారు తర్వాత నేను విశ్వనాథ్ గారిని కలవడానికి నాకు దాదాపుగా 20 ఏళ్ళు పట్టింది 2003 ఇండస్ట్రీకి వచ్చిన 7 ఇయర్స్కి ఒక్కసారి పాడుతూ తీగ నెగ్గాను అప్పటికి చాలా షోస్ చేస్తున్నాను అన్ని ఊళ్ళల్లో అన్ని దేశాలు కువైట్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు కాల్ చేశారు వాళ్ళు బాలుగారితో శైలజ గారితో ఒక ప్రోగ్రామ్ చేసి విశ్వనాథ్ గారి పాటలతో చేయాలి అని ఒక
కార్యక్రమం తలపెట్టి బాలుగారికి కుదరక ఇంకెవరున్నారని చేస్తే శైలజ్ గారు నా పేరు చెప్పారండి. అప్పుడు ఆయన ఫోన్ చేశారు, సార్ మా ఇలా విశ్వనాథ్ గారి పాటలు, విశ్వనాథ్ గారి చీఫ్ గెస్ట్, ఆయన సమక్షంలో ఆయన ఒక సిచ్యువేషన్ గురించి దొరకున ఇటువంటి సేవా శంకరాభరణంలో ఆ పాట ఎలా క్రియేట్ చేశాను ఆయన చెప్తే మీరు శైలజ్ గారు పాడాలండి. అసలు ఇది కలయా నిజమా అన్నట్టుగా ఉండింది పరిస్థితి. సరే అని, కానీ మా దగ్గర ఎక్కువ బడ్జెట్ లేవు సార్. సార్ మీరు ఆయన ముందు పాడడమే నాకు పెద్ద రికమెండేషన్, మీరు యూ డోంట్ ఈవెన్ టాక్ అబౌట్ ఇట్, ఐఎమ్ జస్ట్ కమింగ్ అని చెప్పి నేను కువైట్ వారం రోజులు ముందు వెళ్ళి ఆ రిహార్సల్స్ చేసి ఆయన ముందు పాడాను ఒక 2 అవర్స్. అప్పుడు ఫస్ట్ టైం విశ్వనాథ్ గారు నన్ను చూడడం, ఎక్కడున్నావు ఇన్నాళ్ళు అన్నాడు ఆయన. తర్వాత నేను ఇలా, నాకు ఒక రికార్డింగ్ స్టూడియో ఉంది, రిటర్న్లో ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఆయనతో అడిగాను, నా స్టూడియోకి ఒక్కసారి రండి సార్, మీ కాళ్ళు పడితే నా పావనం అవుతుంది అని. రోజు పొద్దున్న 7:30 ఫోన్ చేశారు, చేసి అప్పటిదాకా నేను ఎక్కడ నేర్చుకున్నాను అవన్నీ ఏదో మాట్లాడుకుని చెప్పాను. ఒక వారం రోజుల తర్వాత నాకు పొద్దున్నే ఫోన్ చేశారు, నేను విశ్వనాథ్ మాట్లాడు మంచం మీద లేచి నించుని మాట్లాడుతాను, సార్ చెప్పండి పెన్ను పేపర్ దగ్గరలో ఉందా రాసుకో 4 లైన్లు. కంటి ముక్కంటి నగరు గంటి, కంటి నగధరుని ఇంటినే గంటి, కాశీ కాపురి గంటి అని ఏదో 4 లైన్లు చెప్పారు. ఒక కాశీ విశ్వేశ్వరుడి మీద ఆయన ఒక పొద్దున్న ఆయనకు ఒక థాట్ వచ్చి ఆయన 4 లైన్లు రాసి ఇది ఎలా కంపోజ్ చేస్తావు చెయ్యన్న. అంటే సార్ నేను సింగర్ని సార్, నేను కంపోజ్ చేయాలి, సంగీతం నేర్చుకున్నావు కదా నీకు అను, నీకు ఎలా 4 లైన్లు ఎలా వస్తాను అను అన్నారు. కాళ్ళు టెన్షన్ అప్పుడే లేస్తున్నా ఇంకా కళ్ళు. సార్ నేను ఒక 1/2 గంటలో ఫోన్ చేస్తాను మీకు అన్న, చెయ్యండి సార్. కాసేపు బ్యాలెన్స్ తమాయించుకుని మెల్లిగా అదే చూసి పాడాను, ఫోన్ చేసి వినిపించాను, బాగుంది, నువ్వు స్టూడియోకి రమ్మన్నావు కదా నేను వాళ్ళ మధ్యాహ్నం 2 గంటలకు వస్తాను, నీ స్టూడియో చూసినట్టు ఉంటుంది ఆ పాట కంపోజ్ చేసుకున్నట్టు. అది ఒక టీవీ సీరియల్కి ఆయన స్టోరీ ఇచ్చి ఆయన ఈ పాట ఒక సిచ్యువేషన్లో చేయాలని, కాశీ మొత్తం బెనారస్లో కాశీ మొత్తాన్ని వర్ణిస్తూ ఆ పాట, ఆ సిచ్యువేషన్ సాంగ్ అనుకున్నది ఆయనకి ఎంత నచ్చిందంటే హీ మేడ్ ఇట్ ఎ టైటిల్ సాంగ్. కంటి ముక్కంటి నగరు గంటి, కంటి నగధరుని ఇంటినే గంటి, కాశీ కాపురి గంటి, కంటి మిన్నేటి చరుల సుడులునే కంటి, కంటి నిందార తానమాడిన తల్లి గంగా భవాని గంటి, కాశీ కాపురి గంటి, కంటి ముక్కంటి నగరు గంటి. విశ్వనాథ్ గారే రాశారు, చాలా బాగుంది. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత కొన్ని రోజులకి స్వరాభిషేకం సినిమా మొదలెట్టారు, దానికి విద్యాసాగర్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఒక సందర్భంలో విద్యాసాగర్ గారు ఏదో అవుట్ ఆఫ్ కంట్రీ ఏదో ఉన్నారు, ఆయనకి అర్జెంటుగా ఒక పాట చేయాలి. సరే ఒకరోజు ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, డైరెక్టర్ గారు రమ్మంటున్నారండి, నన్ను నాతో పాటు ఇంకొక 4 మ్యూజిషియన్స్ స్టాల్వర్డ్స్ అందరూ అన్నీ పిలిచి ఒక లిరిక్ షీట్ ఇచ్చి ఆయన చెప్తున్నారు, ఆయన సిచ్యువేషన్ ఏదో చెప్తున్నారు. తర్వాత అలా నడిచింది కొంతసేపు, సార్ నేను వింటున్నాను అలాగా. నేను అప్పటికే మణి శర్మ గారి దగ్గర పనిచేస్తున్నాను. సినిమా కంపోజర్కి మామూలుగా ప్రైవేట్ సాంగ్స్ చేసే కంపోజర్కి తేడా ఏంటంటే డైరెక్టర్ మైండ్లో ఏముందో తెలుసుకుని ఆయనకి కావాల్సింది ఇవ్వగలగాలి. ఒక పాటని ఒక లిరిక్ ఇస్తే ఒక 10 గంటల్లో 10 రకాలుగా పాడి వినిపించవచ్చు, కానీ ఆ 10 రకాలు ఆ డైరెక్టర్ మైండ్లో ఉన్న విజువల్కి ఏది సూట్ అవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి ఆ డైరెక్టర్ చెప్పిన ఇన్పుట్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనం ఇచ్చే ఫస్ట్ ట్యూనే ఓకే అవ్వచ్చు. ఓకే, సో అలాగే నేను సాయంకాలం వరకు వింటున్నాను, అందరూ పాడుతున్నారు వాళ్ళు వాళ్ళ వర్షన్స్ వినిపిస్తున్నారు, నువ్వేం మాట్లాడలేదంటే నేను వింటున్నాను సార్ మీరు ఏం చెప్తున్నారు. సరే చివరికి ఒక పల్లవి పాడాను, కుడి కన్ను అదిరనే కూడిన తరుణానా. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన పొద్దున్నీ ఒక 10 సార్లు చెప్పారు. అమ్మాయిని చూసిన వెంటనే ఈ అబ్బాయికి 2 లైన్లు వచ్చాయి, కుడి కన్ను అదిరేనే అంటాడు ఆయన. ఆయన చెప్తున్నప్పుడే ఆ నేను దీర్ఘం తీస్తాడు. నేను ఆ దగ్గర ఒక 10 సార్లు చెప్తే 10 సార్లు ఆయన ఇలాగే చెప్పాడు ఆయన. ఇప్పుడు మామూలుగా కుడి కన్ను అదిరేనే అని పాడొచ్చు, కానీ డైరెక్టర్ గారు 10 సార్లు పాడాడుతూ ఆ నేను దీర్ఘం తీశారు అంటే నా మ్యూజిక్లో కూడా అది ఉండాలి అక్కడ. ఓకే, ఆ లాంగ్ అది నేను గ్రహించి ఆ లాంగ్ నోట్ మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఎక్కుతుంది, అంతే సింపుల్ ఫ్యాక్ట్. అది అలాగా
ఆయనకి నా వర్షన్ నచ్చింది. నెక్స్ట్ డే వెళ్ళి చరణాలు కంపోజ్, అలాగే ఇంకొక పాట కూడా కంపోజ్. అలా ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. అన్నమయ్య సినిమా తర్వాత తెలుగు సినిమాకి జాతీయ స్థాయిలో సంగీతానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా విద్యాసాగర్ గారికి అవార్డు వచ్చింది. అందులో నాకు కూడా ఒక చిన్న భాగస్వామ్యం. అదే సార్, మీరు సింగర్గా ఉన్నారు, మ్యూజిక్ కంపోజిషన్ కూడా మీరు చేశారు, రెండిట్లో చూస్తే ఏది మీకు ఎక్కువ ఛాలెంజింగ్గా అనిపిస్తుంది? ఎందుకంటే ఒక సింగర్గా ఉన్నప్పుడు ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ని డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని లక్షల మంది ప్రజలకు దగ్గరికి వెళ్ళేలా మీరు పాడాలి. ఇంకొకటి డైరెక్టర్ని మెప్పిస్తూ అదే మ్యూజిక్ మీరు క్రియేట్ చేయాలి, అది కూడా జనాల్లో బాగా వెళ్ళేలా చేయాలి. రెండిట్లో ఏది మీకు ఛాలెంజింగ్గా అనిపిస్తుంది? రెండు ఛాలెంజింగ్ అండి. ఒకటి, ఒక దాంట్లో మన కృషి, భగవంతుడి ఇచ్చిన గొంతు, రెండుటి. అయితే ఒక ఛాలెంజింగ్ అనే మాట డెఫినెట్గా మ్యూజిక్ డైరెక్టర్దే ఎక్కువ ఛాలెంజింగ్. సింగర్ పరిస్థితి ఏంటంటే అన్నీ రెడీ చేసి ఉంటాయి, 80% వడ్డించిన ఇస్తాయి, 20% నీ ఇన్పుట్, అక్కడ 100% నీ ఇన్పుటే. ఇంకొకటి ఏంటంటే సింగర్ ఒక మ్యూజిక్ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ని ఒప్పించాలి ఫస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అంటూ తెలియని వాళ్ళందరినీ ఒప్పించాలి. అవును, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి సంగీతం తెలియాల్సిన అవసరం లేదుగా. నీ రాగాలేంటి, నీ స్వరస్థానాలు ఏంటి, నీ తాళం ఏంటి, ఎవరికి అవసరం లేదు. నువ్వు పాడిన పాట ఆ సీన్ మీద ఆ హీరోకి నప్పుతోందా, ఆ సిచ్యువేషన్ నప్పుతోందా అనేదే. ఇది చాలా కష్టమైన పని. అండ్ అనదర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ క్రియేషన్. ఇప్పుడు ఒక పాట, ఒక రచన, ఒక నాలుగు పాటలు, ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను, మీరు తెలుగు మాట్లాడుతున్నారు, ఏం మనం పాటలు రాసేయచ్చుగా? రాయలేము. దానికి ఒక, ఇప్పుడు సీతారాం శాస్త్రి గారి పాటలు, వేటూరు గారితో నేను, వేటూరు గారితో సీతారాం మీద దాదాపుగా ఒక 10 సంవత్సరాలు పనిచేశాను. వేటూరు గారు నేను ట్యూన్ పాడుతుంటే వేటూరు గారు చెప్తే నేను రాసుకునేవాడిని. ఊరంతా చెన్నై అంతా తిరుగుతూ ఒక్కొక్కసారి వాళ్ళ థాట్ ప్రాసెస్ చూస్తే మనకి డిక్షనరీలో పదాలు వెతుక్కోవాలన్నమాట. అంతటి గొప్ప టాలెంట్ ఉన్నటువంటి మహానుభావులు అందరూ. హీరో గుణశేఖర్ గారు ఒకసారి ఈ పాటలు ఏం చెప్పాలి కూడా అని అడిగాడు ఆయన. నేను, వేటూరు గారు, గుణశేఖర్ గారు కూర్చుని ఉన్నాం, ట్యూన్ నేను పాడుతున్నాను. మనిషిని గారు ట్యూన్ కంపోజ్ చేశారు, ఓకే అయిపోయింది, ఆయన వేరే పని చేసుకుంటున్నాం. నేను పాడాలి, ఆయన రాయాలి. ఈ పళ్ళలో ఏం కంటెంట్, ఈ చరణంలో ఏం కంటెంట్ చెప్పాలి అంటే, హీరోయిన్ ఏమో విలన్ కూతురు, ఆ విలన్ ఏమో ఒక బిలియనేరు, హీరో ఏమో అడవిలో కట్టెలు కొట్టుకునేవాడు మృగరాజు సినిమాకి. ఓకే, ఈ అమ్మాయి అంత బిలియనేర్ని, అంత స్వర్గసుఖాలని వదిలేసుకుని అడవికి వచ్చి ఈ కట్టెలు కొట్టేవాడి దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్న జీవితమే చాలా అద్భుతంగా ఉందని ఫీల్ అవుతుంది. ఇది చెప్పాలి సార్ అన్నాడు. ట్యూన్ ఏంటి పార్ట్ సార్ది అన్నాడు ఈయన వేటూరు గారు. తన్ననా అవి అయిపోయింది, ఇంతే లైన్. మధ్యలో ఏవో కబుర్లు, ఆ సినిమా రివ్యూ ఏంటి, త్యాగరాజ కీర్తన ఏంటి, షేక్స్పియర్ నావల్ ఏంటి, మనవాడు ఎవరో పొలిటీషియన్ ఇలా అన్నట్టు, ఇలా నానా రకాల గాసిప్స్ నడిచాయి. ఒక 20 నిమిషాల తర్వాత పార్థసారథి, ఆకాశాలే నేలకొచ్చే మేడకన్న నీడ మేలని, సరిపోతుందేమో చూడు అన్నాడు. ఆకాశాలే నేలకొచ్చే మేడకన్న నీడ మేలని, అది కదా కవిత్వం అంటే. మొత్తం ఒక్క లైన్లో చెప్పలేదు ఆ స్టోరీ. ఆకాశమే నేలకొచ్చిందట, ఆ మేడకన్న ఈ నీడ మేలని, అది కవికి ఉన్న గొప్పతనం. మీరు నేను చెప్పలేనట్టు. అది కూడా ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినటువంటి ట్యూన్లో రెస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్లో రెస్ట్రిక్టెడ్, ఆ ఒక్క లైన్లో చెప్పాలి. మ్యూజిషియన్స్ చాలామంది ఉంటారు, కవులు చాలామంది ఉంటారు. సినిమా అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ ఆర్ట్ అండి. ఓకే, మనము మన ప్రతిభని మనకు కావాల్సినట్టుగా స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం అనేది ఒక ఆర్ట్, ఎక్స్టెంపోర్గా. అందులో మనకి ఇలా పాడు, ఇలా చెయ్యి అని చెప్పేవాడేవాళ్ళు, కానీ ఇక్కడ మనకి బోల్డ్ ముందు మొగుళ్ళు ఉన్నారు. అవును, వాళ్ళకి కావాల్సిన రీతిలో చేస్తూ మన ప్రతిభను చాటుకోవడమే సినిమా యొక్క గొప్పతనం. సార్, అంటే ఇప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు మీరు ఎలాంటి వాతావరణాన్ని కోరుకుంటారు? అంటే చాలామంది డిఫరెంట్గా ఉంటారు కదా, కొంతమంది నైట్ టైం కంపోజ్ చేస్తుంటారు, కొంతమంది కొన్ని పరిస్థితులు ఇలాంటి వాతావరణంలో చేయాలి అనుకుంటారు. మీకేమైనా అలా ఉంటుందా? టైం రిస్ట్రిక్షన్, నైట్ టైం అనేది ఈ మధ్య వచ్చిందండి. ఎందుకంటే పాతకాలంలో నైట్ టైం అనేది లేదు, ఎందుకంటే ఇన్ని డిస్ట్రాక్షన్స్ లేవు.
ఇన్ని ఫోన్లు లేవు, ఇన్ని సోషల్ మీడియాలు లేవు, ఫేస్బుక్ లేవు, ఇన్ని మీడియా ఛానల్స్ లేవు. అందుకని మనకి మైండ్ డిస్ట్రాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఒక ఫోన్ మాట్లాడాలంటే అక్కడెక్కడో ల్యాండ్ లైన్ ఉండేది, ఎవడో వచ్చి మాట్లాడారు. పని సజావుగా జరిగేది. ఇప్పుడు ఏఆర్ రహమాన్ గారు ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎందుకు నైట్ టైం చేస్తారు అంటే, ఆల్ సెట్ దెన్ దిస్ ఇస్ అ క్రియేటివ్ థింగ్ వేర్ యూ నీడ్ అబ్సల్యూట్ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్. సో ఇది ఒక గంటకు 15 ఫోన్లు వచ్చి మనం మన ఎవరో చేస్తూ మన బ్రెయినే వేడెక్కిపోయి ఏసీల్లో, మీకేరా ఏసీలో పాడుకుంటాను, ఏసీల్లో పాడుకోవడం కాదు ఒక్కసారి వస్తే తెలుస్తుంది అంత ఏసీలోనే తల చెమట వచ్చేస్తుంటుంది అంటే అంత ప్రెషర్కి, అంత స్ట్రెస్కి. అలాంటప్పుడు మధ్యలో ఐసీఐసీఐ నుంచి మీకు క్రెడిట్ కార్డు ఇస్తామండి, మీకు అనాథాశ్రమంకి మీరు డొనేషన్ ఇస్తారా అని అడిగారు అనుకోండి, వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. అందుకని ఏదైనా సరే ప్రెషర్ లేని వాతావరణం, అంటే ఎక్కడైతే మీ మైండ్ మీద అన్నెసరీ ప్రెషర్, అంటే వర్క్ ప్రెషర్ ఎప్పుడు ఉంటుందండి, వర్క్ మీకు ప్రెషర్ ఉంటేనే మీకు క్రియేటివిటీలో కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. నేను ఏం చెప్తే అది మీరు ఓకే అన్నారనుకోండి, నా విధంగానే ఉంటుంది. అలా కాదు, నువ్వు ఇలా ఆలోచించని డైరెక్టర్ చెప్పారనుకోండి, నేను కొత్తగా ఆలోచిస్తాను. అందుకే డైరెక్టర్ ఇస్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఇప్పుడు నేను సొరాబ్ శకల్లో ఒక ప్యాథటిక్ సాంగ్, ఒక ప్యాథస్ సాంగ్ అండి కంపోజ్ చేశాను. కన్న వెలుగంతా కన్నుల మహిమేనని పిచ్చిగా తలిచావు తుమ్మెద, మిన్నగా పైనున్న సూర్యుడు మహిమేనని బొత్తిగా మరిచావు తుమ్మెద. నీ మగుడు గొప్పతనం అనుకున్నావు, పక్కన ఉన్న పెద్ద ఆయన గొప్పతనం, ఆయన వెంట బయటకు తనివేశావు. తీరా చూస్తే ఆయన వెళ్ళిపోయాక నీ మగుడికి అన్ని ఫ్లాప్స్ వచ్చాయి. సో గొప్పతనం నీ మగుడిది కాదు, ఆయనది. ఆయన ఉన్నంతసేపే నీ కన్నుల మహిమ కాదు, నీ కన్నులు ఉంటే సరిపోయిందండి, లైట్లను ఆపేస్తే కనిపిస్తుందా? సో ఆకాశానిది, సూర్యుడిది, వీళ్ళందరిది గొప్పతనం మర్చిపోయావు అని ఒక వేదాంతం కంపోజ్ చేసేసాను. విశ్వనాథ్ గారు రాశారు, అయిపోయింది. చివరిలో అంతా అయిపోయాక నాకు మనకి సన్నాయి మేళంలో డోలు వాడతారు చూడు, అది తెప్పించాడు ఆయన. డోలు ఎప్పుడు వాడతారండి? శుభకార్యాలకు వాడతారు. మన ఇంట్లో పెళ్లి జరుగుతూనో, ఒక ఒడుగు జరుగుతూనో, ఇంకొక గృహప్రవేశం జరుగుతూనో శుభకార్యానికి వాడే ఇన్స్ట్రుమెంట్ అది. ఇక్కడేమో ఏడుపు కొట్టు పాట, తిడుతున్నారు అందరూ. అమ్మాయి రియలైజ్ అవుతోంది, బాధపడుతోంది, ఈయనేమో డోలు తెప్పించమంటాడు. నాకు సింక్ అవ్వదు. పెద్ద ఆయన ఏమన్నాను నేను, డోలు తెప్పించాను. దిత్తాంగిడదాంగిడదా ఒక 4 బార్లు రిధం తీసుకో అన్నాడు. తీసుకున్నాను, ఇది తీసుకెళ్ళి ఆ పాట ముందు పెట్టాను. పెట్టాను, అప్పటికీ నాకు సింక్ అవ్వట్లేదు. యాజ్ అ మ్యూజిషియన్ నాకు సింక్ అవ్వట్లేదు, ఏం మాట్లాడలేదు. ఆయన అనుభవము, ఆయన పనిచేసిన మహానుభావుల ముందు నేను ఐఎమ్ నథింగ్. ఏం మాట అయిపోయింది, పాట ఇచ్చేసాను. బట్ ఐ వాజ్ సీ ది కంపోజర్ ఇన్ మీ, ద మ్యూజిషియన్ ఇన్ మీ వాజ్ నాట్ కన్విన్స్డ్. పాట వెళ్ళిపోయింది, షూటింగ్ వెళ్ళిపోయింది. ప్రీవ్యూకి పిలిచారు, చూస్తున్నాను. పెద్ద ఆయన అక్కడ కూర్చున్నారు, విశ్వనాథ్ గారు. నేను వెనకాల రోజులో కూర్చుని నేను ఇంకోళ్ళు, ఆ సీన్ వచ్చింది. ఏమ్మా నీ మొగుడిది గొప్పదని అనుకుంటున్నావని మీ బావగారిది, బుద్ధి లేకపోతే సరే ఆయన వెళ్ళి ఆయన తెచ్చుకోమ్మా అని వాడు తిడతాడు. ఇదేంట్రా బాబు, నా మొగుడికి పేరు వస్తుందంటే తిట్లు పడుతున్నాయని. అని అమ్మాయి ఒక 360 డిగ్రీస్లో అమ్మాయి ఇలా తిరుగుతుంది. ఆ తిరిగినప్పుడు డిటిఎస్ మిక్స్లో ఈ డోలు దిత్తాంగిడద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 ాని మొత్తం ప్యాన్ అయ్యి వస్తుంటే అమ్మాయి మీద, నమ్మండి ఇప్పుడు గూస్ బంప్స్ నాకు. అప్పుడు మీకు మంచి సాటిస్ఫాక్షన్ అంటే, అంటే ఎంత నేర్చుకోవాలి మనం, అంటే ఈ మనిషి ఈయన కళా తపస్సు ఎందుకు అయ్యారు? ఈయన నా రికార్డింగ్ స్టూడియోలో కూర్చుని ఈ షాట్ గురించి అప్పుడు ఆలోచించారనమాట. అవును, అర్థమవుతుంది. అక్కడ ఇలా ఒక షాట్ వేస్తాను, ఈ షాట్ మీదకి ఇలాంటి రిధం ఉండాలి ముందే ఊహించుకున్నారు. అందుకు అది లేకపోయింది అనుకోండి, నేను నాలాగా వదిలేస్తాను, అది వేరేలా ఉంటుంది. అందుకని డైరెక్టర్ గొప్పవాడు ఎందుకు అవుతారంటే, హీ మేక్స్ ది టెక్నీషియన్ టు టేక్ అ డిఫరెంట్ పాత్ వేర్ బై యూ కెన్ గెట్ అ డిఫరెంట్ ప్రోడక్ట్. అందుకని ఆల్వేస్ క్యాప్టెన్ ఇస్ డైరెక్టర్. సార్, అయితే మీది మొదటి సినిమా, మ్యూజిక్ డైరెక్టర్గా నందీశ్వరుడు, దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ మీకు? మంచి విషయాలు మాట్లాడుకున్నాం, ఎందుకు బ్యాడ్ విషయాలు? అంటే బాధ వస్తుందండి, ఆబ్వియస్లీ. నేను అందరిలాగానే మనిషి ఆశాజీవి కదా. నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్గా మణిశర్మ గారి దగ్గర ఒక 50 సినిమాలకు అసోసియేట్గా పనిచేశాను, ఒక 150 సినిమాలు పాడాను. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది. నేను దేవేశ్వర ప్రసాద్ గారు కలిసి పనిచేశాం మణిగారి దగ్గర. సో
సో నాకు ఒక అవకాశం వచ్చింది. నాకు ఒక దేవిశ్రీ ప్రసాద్ అవ్వాలని ఆశ ఉంటుందిగా, ఆశ లేదు నేను స్థిత ప్రజ్ఞుడు అని చెప్తే హిపోక్రసీ అది. సో ఆబ్వియస్లీ నాకు ఫస్ట్ సినిమా నందమూరి తారక రత్న గారు హీరో. ఆ డైరెక్టర్ గారు కూడా చెప్పినప్పుడు ఇది అత్యద్భుతంగా తీస్తామని చెప్పారు. 6 నెలల పాటు తిండి తెప్పలు, నా మిగతా వర్క్, నా షోస్ అన్నీ మానేసి బ్రహ్మాండం బద్దలైపోతుంది అన్నట్టుగా రోజుకి 18 గంటలు పనిచేశాను. అంత పనిచేసిన తర్వాత ఆ సినిమా 2 రోజులు మాత్రమే ఆడింది. కారణాలు అనేక. సినిమా హిట్ అవ్వకపోతే మీరు మ్యూజిక్ నేను ఎంత గొప్పగా చేశానని చెప్పినా కూడా అది చేరదు. అందువల్ల దాని గురించి పెద్దగా చెప్పడానికి లేదు. అన్ఫార్చునేట్లీ దట్ ఫిల్మ్ డిడ్ నాట్ డూ వెల్. అదొకటే కాదు, ఇంకొక సినిమా కూడా వచ్చేసాను. ఇప్పుడు ఇంకో 2 సినిమాలు చేస్తున్నాను. అందుకని సినిమాల మీద నమ్మకం పోయింది. ఓకే, అంటే నమ్మకం పోయింది అంటే నువ్వు వదిలేసావని వదలను, ఎందుకంటే అది వృత్తి కదా. సో వాట్ ఎవర్ కమ్స్ మై వే, బట్ అట్లీస్ట్ ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూనో యూ నీడ్ టు డ్రా ఎ లైన్ వేర్ యూ కెన్ గెట్ డిప్రెస్డ్ ఫర్ సంథింగ్. ఫస్ట్లో ఉన్నంత ఎక్సైట్మెంట్, నిజంగా ఒక అద్భుతమైన విజయం వచ్చినా కూడా అంత ఎక్సైట్మెంట్ ఉండదు, అంత పరాజయం వచ్చినా అంత ఇది. ఇప్పుడు ఏంటంటే ఎట్లా ఉంటుందంటే ఏం చేస్తే మనం గుర్తుండిపోతాం అనే పరిస్థితిలో ఉంటుంది. అంటే మీరు దాదాపు ఒక 500 స్టేజ్ షోలు చేశారు, ఇంచుమించు ఒక 2000 సాంగ్స్ వరకు కంపోజ్ చేసిన పరిస్థితి. ఒక డైరెక్టర్గా మీరు ఎందుకు ఎక్కువగా చేయట్లేదు? నాకు ఎవరు ఇవ్వలేదండి, నాకు ఎవరు సినిమాలు ఇవ్వలే. ఇచ్చిన 2 సినిమాలు 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. బట్ ఒక విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళని ఒప్పించగలిగినప్పుడు, ఇంకొక మా సినిమాలు చేసినప్పుడు ఆ సినిమా హిట్ అవ్వలేదు. ఆబ్వియస్లీ ఇక్కడ సక్సెస్ మ్యాటర్స్ అండి, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ వెదర్ యు ఆర్ రియలీ టాలెంటెడ్ ఆర్ నాట్. నా ప్రయత్నం లోపం ఉందే అంటే నా వరకు నాకు లేదని నేను అనుకుంటాను. అయితే ఇప్పుడు ఇంకా సీడీలు పట్టుకుని ఇంకా అన్ని చోట్ల తిరగాలంటే కొంచెం కష్టం. ఓకే, అయితే మీరు పనిచేసిన డైరెక్టర్స్తో మీకు ఎవరితో బాగా? ఎక్కువ మంది ఎవరితో పనిచేశానుగా, కనుక నేను 2 సినిమా ఫుల్ ఫ్లెజ్డ్గా 2 సినిమాలు చేశాను. ఇప్పుడు 2 సినిమాలు చేస్తున్నాను, ఆ 2 సినిమాలు ఆడలేదు. సో అందుకని దాని గురించి పెద్దగా చెప్పడానికి. ఇప్పుడు చేస్తున్న 2 సినిమాలు రిలీజ్ అవుతాయో తెలీదు, ఆడతాయో తెలీదు. ఓకే, ఇప్పుడు ఏంటి సార్ మీ ప్రాజెక్ట్స్? ఇప్పుడు ఏం చేస్తా? నేను చాలా పని చేస్తుంటాను. దేవుడు చెప్పాను కదా, నేను ఐ సింగ్, ఐ కంపోజ్, ఐ డూ లాట్ ఆఫ్ షోస్ ఓవర్సీస్లో. అలాగే నాకు రికార్డింగ్ స్టూడియో ఉంది, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ చాలా చేస్తాను నేను. ఐ టీచ్, ఐ హ్యావ్ అన్ అకాడమీ. సో ఈవెన్ నౌ ఐ వర్క్ 18 అవర్స్ అ డే. ఓకే, నిజంగా ఒక 5 భాషల్లో సింగర్గా పాడుతున్నారు మీరు, నిజంగా చాలా గొప్పతనం. మిగిలిన భాషల మీద మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది పాడాలని? ఇప్పుడు పాడలేదండి, నేను చెన్నైలో ఉన్నప్పుడు పాడాను. అవును, తెలుగు, తమిళ్, కన్నడలో పాడాను, కొన్ని హిందీ పాటలు పాడాను. ఈ హైదరాబాద్కి వచ్చేసాక ఓన్లీ తెలుగే పాడుతున్నాను. నిజంగా 5 భాషల్లో పాడటం నిజంగా మీరు ఒక అరుదైన సింగర్ అని చెప్పొచ్చు ఇప్పుడున్న జనరేషన్లో. కానీ సార్, ఇప్పుడు కూడా షోస్లో పాడతాం. ఇప్పుడు కూడా మేము చిన్న చిన్న దేశాలకి ఎప్పుడైనా, మొన్న రీసెంట్గా వీఎడ్ బీన్ టు బోట్స్వానా, సౌత్ ఆఫ్రికాలో ఒక కంట్రీ ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద కంట్రీలకు వెళ్ళినప్పుడు ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కేవలం తెలుగు పాటలు పాడితే సరిపోతుంది. చిన్న చిన్న కంట్రీలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మా టీంని, నన్ను, మా అందరిని ఎఫర్ట్ చేయాలి అంటే అన్ని భాషల వాళ్ళు చేరితే కానీ చేరలేరు. తెలుగు వాళ్ళు ఒక 100 ఫ్యామిలీలో ఉంటాయి, ఇంకో తమిళన్స్, ఇంకో 100 మంది. సో వీళ్ళందరూ కలిసి ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని, సో రేషియో డివైడ్ చేసుకుని ఏదో 40% తెలుగు, 20% కన్నడ, 20% తమిళ్, 20% హిందీ అని. సో స్టేజ్ మీద ఈవెన్ నా వి సింగ్. అయితే ఒకటండి, ఇక్కడ ఒక మాట మాత్రం ఫ్రాంక్గా చెప్పాలి, సినిమాలు అవనివ్వండి, స్టేజ్ షోస్ అవనివ్వండి, టీవీల్లో షోలు అవనివ్వండి, మన వాళ్ళకి మిగతా భాషల మీద ఉన్నంత సింగర్ల మీద ఉన్నంత ప్రేమ మన మీద అవతల వాళ్ళకి లేదు. నేను ఇవాళకి కూడా చూడండి, ఈ ఇప్పుడు టీవీలో చాలా రియాలిటీ షోస్ అను, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ షోస్ అని వస్తాయి, తమిళ సింగర్లు వచ్చి పాడతారు. తమిళ సింగర్లు మన మన కొన్ని రియాలిటీ షోస్కి ప్యానల్లో కూడా తమిళ సింగర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరు తెలుగు వాళ్ళకి ఎవరికి తెలియదు. రాజమండ్రిలో ఆయనకి ఎవరికంటే తెలియదు అండి. రాజమండ్రిలో పార్సారథి అంటే తెలుసు, మల్లికార్జున అంటే తెలుసు, గోపికాపూర్ణిమ అంటే తెలుసు. కానీ మన వాళ్ళకి, మన పక్కన ఉన్న వాళ్ళ మీద అంత పెద్ద. అదే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్? ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉండదు, ఎందుకంటే కొత్తగా వచ్చిన సింగర్స్ కానీ చాలామంది దగ్గర వింటున్న పరిస్థితి అది. నార్త్ సింగర్స్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు లేదండి, అది పోయింది. అది నార్త్ సింగర్స్ని ఇప్పుడు తెలుగు వాళ్ళే ఎక్కువ పాడుతున్నారు. మై ఓన్లీ థింగ్ ఇస్,
ఇప్పుడు మన దగ్గర కూడా టాలెంట్ ఉందిగా, మనమేమి గొడ్డిపోలేదుగా. కానీ మనం అవతల వాళ్ళకి ఇచ్చినంతగా మనకి ఎవరు ఇవ్వరు అనేది నా కంప్లైంట్. నాట్ దట్ వాళ్ళకి టాలెంట్ లేదని ఖచ్చితంగా చెప్పలేదు. దేర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సింగర్స్, బట్ వీ ఆల్సో హ్యావ్ టాలెంట్. మన టాలెంట్ని ఇప్పుడు అవతల వాళ్ళు, ఇప్పుడు ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి గివ్ అండ్ టేక్ పాలసీ కదండి. పోనీ మనకే చాలా బ్రాడ్ మైండ్ ఉంది అంటే అవతల వాళ్ళకి కూడా ఉండాలి ఎంతో కొంత. బట్ ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ అ సైకిల్. సరే, అంటే మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన సింగర్ అంటే ఎవరు చెప్తారు? అండ్ ప్రస్తుతం ఈ జనరేషన్, కొత్త జనరేషన్లో మీకు బాగా నచ్చుతున్న సింగర్ ఎవరు అంటారు? ఆబ్వియస్లీ నేను ఐ గ్రో అప్ లిజనింగ్ టు బాలు గారు అండ్ జానక్ గారు. వాళ్ళిద్దరు నాకు చాలా ఇష్టం, వ్యక్తులుగా కూడా వాళ్ళు చాలా ఇష్టం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటేనండి, ఐ డోంట్ హెసిటేట్ టు సే సెలబ్రిటీస్ని దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటారు? అంతే, ఎవరైనా అంతే, ఇప్పుడు నేనైనా అంతే. కెమెరా ఆన్లో ఉంది కాబట్టి నేను చాలా అద్భుతంగా అందరికీ నచ్చే విధంగా నా వ్యక్తిత్వాన్ని నేను ప్రదర్శించుకోవడానికే ప్రయత్నం చేస్తాను. కెమెరా ఆఫ్ చేస్తే నేనేంటో, లేకపోతే మీరు నచ్చిన అత్త నాలుగు రోజులు ఉంటే నేనేంటో, అవసరం కూడా లేదు. ఇప్పుడు జనాలకి నేను ఏంటి అనేది, నాకు సింగర్గా పరిచయం కాబట్టి నా పాట గురించే అంతవరకు ఉంచుకుంటే బెటరు. కానీ కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి దగ్గరగా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది మాకు. అంతే కదా, మన ఇప్పుడు మీ ప్రొఫెషన్ మీకు ఉంటుంది, నా ప్రొఫెషన్ నాకు ఉంటుంది. చాలామందిని ఇంక ఎందుకురా దగ్గరకు వచ్చామనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం ఎప్పుడు కలిసినా, ఎన్నిసార్లు కలిసినా, ఎన్ని వందల సార్లు కలిసినా, ఎన్ని ఏళ్ల పాటు వాళ్ళతో అనుబంధం ఉన్నా, మళ్ళీ వీళ్ళని ఎప్పుడు కలుస్తామనే ఉంటుంది. ఓకే, అందులో మొట్టమొదటి వ్యక్తి బాలు గారు. కొన్ని వందల సందర్భాల్లో ఆయనతో అత్యంత చనువుగా మెలిగే అదృష్టం, ఆయన నన్ను వాళ్ళ కొడుకులాగా చూసుకునే అదృష్టం, ఆయన్ని చూడడానికి మొదలైన నా అనుబంధం ఇప్పటికీ ఆయనతో మా అబ్బాయి లాంటి వాడని చెప్తారు. ఆయన ఇప్పటికీ నేను ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు మొన్న ఒక 2 మంత్స్ క్రితం ఒక కువైట్లో ఒక షో చేశాం. ఓకే, ఆయనతో ఫస్ట్ అబ్రాడ్ టూర్ ఆయన తీసుకెళ్ళింది నన్ను, ఆయననే అమెరికాలో భుజం మీద చేసి, అబ్బాయి నా ప్రోడక్ట్, మీరు ఇప్పుడు ఎంత చప్పట్లు కొట్టారో అంతకన్నా ఎక్కువ చప్పట్లు కొడితే నేను చాలా ఆనందిస్తాను. అలాంటి ఇంట్రడక్షన్ పొందినటువంటి అదృష్టం. నా స్టూడియో ఆయన ఓపెన్ చేశారు, ఆ స్టూడియోలోనే పాటలు వేల పాటలు రికార్డ్ చేశారు. హైదరాబాద్ వస్తే కీర్తనాల్లోనే పాడతారని ఒక అదృష్టం నాకు. అలా ఒకటి కాదు రెండు కాదు ఆయనతో అనుభవాలు. కానీ ఇప్పటికీ మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు కలుస్తాను ఇన్ని అనిపిస్తుంది. మొన్న మా ఇంటి కొత్త ఇల్లు కొనుక్కుంటే ఇంటికి కూడా వచ్చారు. ఓకే, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం అది ఒక మనిషికి ఎంత టాలెంట్ వేరండి. అవును, టాలెంట్ భగవంతుడు ఇచ్చేది, వ్యక్తిత్వం మనం సంపాదించుకునేది. అవును, నేను ఇప్పుడు అర్జెంటుగా పాడాలని బాలుగారిలా పాడలేను, అర్జెంటుగా నేను తక్కువగా పాడాలన్నా పాడలేను, నేను అలాగే పాడగలుగుతాను. అవును, ఇంకోళ్ళు ఎవరిలాగా అపశృతులు పాడేసి ఆ స్థాయికిలోనూ వెళ్ళాను, ఈ స్థాయికి కూడా వెళ్ళాను వెంటనే. అది ఎందుకంటే నాకు ఒకటి ఒక సెట్ ఆఫ్ టాలెంట్ భగవంతుడు ఇచ్చేది. అవును, కానీ వ్యక్తిత్వం అనేది, ఒక మనిషి క్యారెక్టర్ అనేది ఎవ్రీడే మనం కరెక్ట్ చేసుకునేది అనేది, అది మనం చూసేది సంపాదించుకునేది, పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది. అందుకని ఆయన అంటే చాలా గౌరవం. ఇప్పటికీ చాలామంది అంటున్నాను బాలు గారి గురించే మాట్లాడుతుంటాను, కరెక్ట్గా మాట్లాడతాను, ఇంకా మాట్లాడతాను, ఒక పుస్తకం రాయొచ్చు ఆయన గురించి అంటే నాకున్న అనుభవాలు అలాంటివి. మీరు ఎవరు చూసి ఉంటారు అంత దగ్గరగా. అందుకని అలాగే జానక్ గారు, ఆవిడ దగ్గరికి వెళ్తే ఒక మనిషిని ప్రేమించడం అనేదానికి ఒక డెఫినేషన్ లాగా ఉంటుంది. ఓకే, ఆయన ఎవరో టైం తీసుకెళ్తాం, అమ్మ నేను లేదు కొబ్బరికాయ పచ్చడి చేశాను, ఇంత అన్నం కలిపి ముద్ద పెట్టేస్తాను, రెండు ముద్దలు తినేసి వెళ్ళండి. అంటే మీరు నన్ను కాదండి, ప్రతి సింగర్ ఎవరు వెళ్తే వాళ్ళు అంత ప్రేమ. ఫోటో తీసుకోవడానికి పక్కన నించున్నాం అనుకోండి, ఆవిడే గట్టిగా పట్టుకుంటాను మనని. అంటే యు కెనాట్ థింక్ ఆఫ్ యూనో హగ్గింగ్ అ పర్సన్ లైక్ జాన్. అఫ్ కోర్స్ అమ్మలాగానే ఆవిడ, కానీ జనరల్గా ఆవిడ ఉన్న స్టేటస్కి మనం వెంటనే ఏదో వెళ్ళి ఇలా నించుంటాం అంతే కదా. అవును, ఆవిడే మనం పట్టుకుంటారు గట్టిగా, ఆవిడే ముద్దు పెడతారు ఇప్పుడు తీ అంటారు. అంటే చెప్తున్నా నేను అన్నాను కదా, ఒక ప్రేమించడం అనే ఒక మనిషికి డెఫినేషన్. అంటే మనం బయటకు వస్తే
మళ్ళీ ఎప్పుడు కలుస్తాయండి అనిపిస్తుంది. అవును అలా ఇప్పుడు కదా మీరు నన్ను వస్తే రెండు 4 గంటల కెమెరా ఆన్ చేయాలి బోల్డ్ ఉన్నాయి చెప్పడానికి. సరే అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో మీకు నచ్చుతున్న సింగర్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నారు అనిపించిన వాళ్ళు? వన్ థింగ్ ఏంటంటే ది క్వైట్ అమేజింగ్ థింగ్ అబౌట్ దిస్ జనరేషన్ మా తర్వాత వచ్చిన వాళ్ళు, దెర్ ఇస్ సో టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. నాకు టాలెంట్ కన్నా అగైన్ మళ్ళా నేను టాలెంట్లో నేను చాలామందిని చూశాను, చాలామందితో పనిచేశానండి. ఆబ్వియస్లీ ఐ వర్క్డ్ విత్ ఇళ్ళరాజా గారు, ఐ వర్క్డ్ విత్ ఏఆర్ ఐ సీన్ సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్, సో మెనీ ఐ ఆశాభోన్స్ లేదా నుంచి అందరి పెద్దవాళ్ళకి నేర్పించి పాడించాను. మణిశర్మ గారి దగ్గర ఉన్నప్పుడు ఎవ్రీడే ఐ యూస్ టు వర్క్ విత్ న్యూ సింగ్ ఒక స్టాల్ వర్డ్స్, శంకర్ మహాదేవన్, సోను నిగమ్, కవితా కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ గారు, సాధనా సర్గం, శ్రేయా ఘోషల్ ఫస్ట్ పాడించింది నేను, అంటే వాయిస్ మిక్స్ చేసింది. అలాగా ఐ హెడ్ సీన్ సో మెనీ పీపుల్, ఐ వర్క్డ్ విత్ సో మెనీ గ్రేట్ లిరిక్ రైటర్స్, సో మెనీ డైరెక్టర్స్. బాబు గారికి, బాబు గారితో భాగవతంకి పాడాను నేను, బట్ వర్క్డ్ విత్ పోలేంది గారు. ఇలాగ హ్యావింగ్ సీన్ సో మెనీ జైన్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలెంట్ అగైన్, టాలెంట్ అనేది వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరం. టాలెంట్ ఉండి భూమి మీద ఉండడమే గొప్ప విషయం. అలాగ ఉండే సింగర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగ మన వాళ్ళు ఈ జనరేషన్లో అవకాశం విలువ తెలుసుకుని సీనియర్స్ అంటే గౌరవం ఉండి ఒక పద్ధతిగా ఉండే సింగర్లు ఉన్నారు. ఒక పాట సక్సెస్ వచ్చిన తర్వాత బాడీ లాంగ్వేజ్ మార్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు పదాలు ఎందుకులేండి, కానీ ప్రవర్తన మారేవాళ్ళు చాలామందే ఉన్నారు. సో నాకు అలాంటి టాలెంటే యాక్చువల్గా కొలబద్ధం కాదండి, మనం అండి కాదు. ఇప్పుడు ముఖేష్ అంబానీ 8 కోట్లు ఉంటే ఆయన ఎప్పుడు బిల్ గేట్స్ని చూస్తాడు, బిల్ గేట్స్ వారన్ బఫెట్ని చూస్తాడు, ఇంకోటి అంతుందా ఇక్కడ ఏమన్నా? ఓకే, సో టాలెంట్ కూడా అంతేనండి, తల్లందండినేవాడు తాళందండినేవాడు ఇంకోటి ఉంటాడు. సో ఈ జనరేషన్ సింగర్స్లో మీరు అడిగిన క్వశ్చన్కి నాకు చాలామంది ఇష్టం అండి, ముఖ్యంగా గీతామాధురి కానీ శ్రీకృష్ణ కానీ వీళ్ళిద్దరు నాకు బాగా నచ్చిన సింగర్. అలాగే దినకర్, కృష్ణ చైతన్య, వీళ్ళందరూ సంగీతం విలువ తెలిసిన వాళ్ళు, భూమి మీద ఉండేవాళ్ళు నేను చెప్పిన పేర్లు అందరూ కూడా. అగైన్ ఇట్స్ ఎ రిలేటివ్ టర్మ్, ఏదైనా మనకి జరిగిన ఎక్స్పీరియన్స్తోనే కదా. అందుకని వాళ్ళు మా అమ్మాయి అయితే, గీత అయితే చాలా ఎప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మాయిని పాడించాను. వాళ్ళ అమ్మాయి ఎక్కడో ఉంది, అంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డు. అలాగే కృష్ణ కూడా, వీళ్ళందరూ వాళ్ళే దే అచీవ్డ్ సో మచ్ ఇన్ దేర్ కెరియర్స్. బట్ అగైన్ మనిషిని మనిషిగా గౌరవించడం, మనుషులకి వాళ్ళ స్టేటస్ బట్టి కాక. ఇప్పుడు నాకు ఒక రికార్డింగ్ స్టూడియో ఉందండి, ఇప్పుడు అందులో ఒక టీ కాచేవాడు లేకపోతే ఒక బాయ్ ఉంటాడు, వాళ్ళు లేకపోయినా నాకు పని జరగదు సార్. వాళ్ళ గొప్పతనం వాడిదే, అది మనం గుర్తించి వాడికి ఇవ్వాల్సిన గుర్తింపు వాళ్ళకి ఇచ్చేయాలి కదా. నేను సింగర్ని, నేను అద్భుతంగా పాడతాను, నా కోసం వచ్చారు అంటే వాడు అంటే మనం పరుగు పోతుంది. చక్కటి మాట్లాడు, ఖచ్చితంగా పాటించాల్సినవండి. అంటే అగైన్ కెమెరా ముందు ఉన్నాం కాబట్టి కాకుండా, చెప్పడం 100% చెప్పినా పాటించడం అట్లీస్ట్ 50% చేసినా కూడా మంచిదే. అందుకని మనిషిగా ట్రీట్ చేసే సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ అంటే నాకు బాగా గౌరవం, వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్ అండ్ సక్సెస్. ఓకే సార్, అంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే ఏమైనా ఉన్నాయా? డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ నేను చేస్తున్నానండి. నా ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, ఐఎమ్ థింకింగ్ బియాండ్ సంథింగ్ కాల్డ్ సక్సెస్. సక్సెస్ అనేది ఎలాగ చేతిలో ఉండదు, మనం వద్దనుకుంటే ఆగదు, కావాలనుకుంటే రాదు. సో అందుకని ఒక మ్యూజిషియన్గా గుర్తు పెట్టుకోవడం ఒకటైతే, ఒక బాధ్యత ఉంది, ఒక కళాకారుడికి ఒక బాధ్యత ఉంటుంది. సంగీత సాహిత్యాలకి కేవలం ఎంటర్టైన్మెంటే కాకుండా మనుషుల క్యారెక్టర్ని, మనుషుల జీవితాలని మార్చేటువంటి శక్తి ఉందండి. ఇది ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్, ఐ కెన్ టాక్ అవర్స్ ఆన్ దాస్, బట్ మనకంత టైం లేదు కాబట్టి. మనకి ఏదైతే సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయో సాహిత్యపరంగా, సంగీతపరంగా,
వాటి నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వడం. అంటే 8 ఏళ్ల పిల్లకి జయమాలిని డ్రెస్ వేసి డాన్స్ కాంపిటీషన్లో తల్లిదండ్రులు డాన్స్ చేయించి గర్వపడేటువంటి అద్భుతమైన పరిస్థితిలో మన వాళ్ళు ఉన్నాం. అంటే జయమాలి గారిని తక్కువ చేయట్లేదు, ఆ డాన్స్ నెంబర్ని తక్కువ. నేను పొద్దున్న లేస్తే నేను ఐటమ్ సాంగ్స్ కంపోజ్ చేస్తాను ఐటమ్, కానీ ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి. రక్తి కావాలండి, కెమెరా ఆఫ్ చేస్తే నాకు కూడా కావాలి. అంత మాత్రం చేత ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉండాలి. మనకు ఒక సిగరెట్ కాల్చే అలవాటు ఉంటే పక్కకెళ్ళి కాల్చుకోవాలి, కానీ మన తండ్రికి జన్మనిచ్చిన తండ్రి ముందో గురువు ఇచ్చిన తండ్రి ముందో గురువు ముందో కాల్చడం అనేది మన సంప్రదాయం కాదు. మనకి వయసెస్ ఉండొచ్చు కాక, కాల్చడమే కా తప్పైతే దాన్ని ఒక ట్రెండ్ అండి, ఇది ఒక పెద్ద అద్భుతం అని గర్వపడే పరిస్థితిలో ఉంటే మనం ఎదిగినట్ట దిగజారిపోయినట్ట. అందుకని ముఖ్యంగా తల్లిదండ్రులకి. సో నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి ఇప్పుడు, కొన్ని కొత్త అన్నమయ్య కీర్తనలు కంపోజ్ చేయడం, అలాగే ఒక తూము నరసింహదాస్ గారు అని ఇంకొక వాగ్యకారుడు ఉన్నాడు, ఆయన రామదాస్ గారి తర్వాత భద్రాచల రాముడి మీద కొన్ని 100 కీర్తనలు రాసినటువంటి, అవన్నీ కీర్తనలు తీసుకుని నేను ఒక 70 కీర్తనలు కంపోజ్ చేసి అందరి పిల్లల చేత పాడిస్తున్నాను. ఓకే, అంటే 2 ఉద్దేశాలు. ఒకటి, ఈ రియాలిటీ షోస్లో ఒకళ్ళు పాడిన పాటని బట్టి కొట్టి పాడిస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఎదగడం అంటే ఏంటి, ఎవరూ పాడిన పాటని మనం పాడడం, మనం పాడిన పాట ఇంకోళ్ళు పాడేలాగా చేయడం, అది కదా ఎదగడం అంటే. సో అలాంటి స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళడం. 2, పిల్లలకి మెమరీస్ ఇవ్వడం. ఇప్పుడు మనకి ఒక చిన్నప్పుడు ఒక పాట వింటే ఆమని పాడవే హాయిగా అంటే మనకి ఏదో 10th క్లాస్ రోజులో ఇంటర్మీడియట్ రోజులో గుర్తొస్తాయి. అలాగే ఆల్ ఇండియా రేడియోలో పొద్దున్నే కేయూరాని విభూషయంతి ఇవన్నీ ఇవో వింటూ ఉంటారు. అంటే పాటకి ఒక మెమరీ, ఒక ఒక పీరియడ్కి తీసుకెళ్లేటువంటి శక్తి ఉంది. నవ్ ఇట్ ఈస్ అప్ టు ది పేరెంట్స్ అండ్ గురూస్ గివ్ అ గుడ్ ఆర్ బ్యాడ్ మెమరీ. రింగరింగా మెమరీ ఇస్తామా, ఇంకేదైనా వాల్యూస్ ఉన్న పంచికట్టులోని పంచి తెలిసిందనే మెమరీ ఇస్తామా మనం, లేకపోతే ఒక విలువలు ఉన్నటువంటి మెమరీ ఇస్తామా అనేది తల్లిదండ్రులకి గురువులకి నా బాధ్యతగా నేను నా పని నేను చేస్తాను. సో అలాంటి ప్రాజెక్ట్ సార్. ఆఖరిగా మిమ్మల్ని అభిమానించే అభిమానులకు కానీ, లేదంటే భారత్ టుడే ప్రేక్షకులకు, లేదంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి రావాలి, మంచి సింగర్గా పేరు పొందాలి అని తప్పిస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ ఇచ్చేంత గొప్ప స్థాయికి నేను ఎదిగాను అనుకోవట్లేదు. కాకపోతే ఎంతో కొంత మహానుభావులతో పనిచేసిన అనుభవం ఉండడం వల్ల ఒక్క మాట అయితే, కష్టం నష్టం ఉన్నా మీరు నమ్మిన దాన్ని పట్టుకుని వేలాడండి, మీరు గమ్యం లేట్ అయినా కూడా చేరతారు. ఓకే, అంతే. కష్టం వచ్చిందని వదిలేస్తే ఇంకొక దాన్ని పట్టుకుంటారు, అక్కడ కష్టం వస్తే అక్కడ వదిలేసి ఇంకోటి పట్టుకుంటారు, ఆఖరికి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్గా అవుతాం. కష్టమో నష్టమో అందులోనే ఉండండి, అందులో ఎందుకు కష్టం వచ్చిందో చూసుకోండి, మీ తప్పేమైనా ఉంటే నేర్చుకోండి, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. మీరు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే మీకుండే విలువ మీకు ఉంటుంది, మీకు దక్కాల్సిన స్థానం ఇవాళ కాకపోయినా రేపైనా దక్కుతుంది. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. మీరు మా స్టూడియోకి వచ్చారు, మీ నుంచి అనేక విషయాలు మా ప్రేక్షకులు తెలుసుకుంటున్నారు, మీకున్న ఎక్స్పీరియన్స్లు అన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఇవాళ గెస్ట్ స్పెషల్, చూస్తూనే ఉండండి భారత్ టుడే.